సైతం లెక్క చేయకుండా మరి ఇవాళ వీధుల్లోకి వచ్చి పనిచేస్తున్న వాళ్ళకి అందరూ కూడా వీళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత, అలాగే వీటి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మరి మనందరం కూడా ఇళ్లలోనే కూర్చుంటున్నాం, బయటకు కూడా రాని పరిస్థితి, కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కుటుంబాలు కూడా వదిలి వచ్చి ఈరోజు ఈ కరోనా మీద పోరాటంలో మేము సైతం ఉన్న వాళ్ళందరూ పాల్గొంటాం, నిజంగా ప్రశంసతగ్గ విషయం. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా శానిటరీ విభాగానికి చెందిన వారే అందరూ మరి సుమారుగా మరి కార్పొరేషన్ పరిధిలో 2000 మంది దాకా శానిటేషన్ సిబ్బంది రోజు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళలో మనం సుమారు 600-700 మంది కన్నా కొంతమందికి గుంటూరు బస్కి సంబంధించిన శానిటరీ వాళ్ళందరికీ కూడా మరి నిత్యావసర సరుకులు కూడా ఇస్తానికి రాత్రి వాళ్ళు చాలామంది ముందుకు రావడం చాలా సంతోషం. మరి అడిగిన వెంటనే వాళ్ళందరూ కూడా ఒప్పుకొని వాళ్ళ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నా సరే మేము కూడా ఒక సాయం అందిస్తామనే గొప్పదని వాళ్ళందరూ ముందు రావడం, ముఖ్యంగా హోల్సేల్ గ్రేన్స్ అండ్ జనరల్ అసోసియేషన్ వాళ్ళు, డాల్మిన్స్ అసోసియేషన్ పెద్దగిరి గంగిశెట్టి వెంకటేశ్వర గారు, పరమేశ్వరరావు గారు, రమేష్ గారు, దొరలి కృష్ణకుమార్ గారు, శ్రీనివాసరావు గారు, చిత్రాల పవన్ గారు, మరి వీళ్ళందరి సారథ్యంలో మేము అడిగిన వెంటనే వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, ముఖ్యంగా శానిటరీకి సంబంధించిన వారు కూడా అతి పేదలు వాళ్ళందరూ కూడా అందరికీ కూడా బాగా చూసుకోవాల్సిన బాధ్యత మన బిజినెస్ కథాలు కూడా అందరం కూడా ఈరోజు 15 వెరైటీలతో కూడుకున్న ఒక కిట్ని వాళ్ళకి అందజేస్తాం. దీంట్లో బియ్యం కానివ్వండి, కందిపప్పు, షుగర్, అలాగే గోధుమ పిండి, రవ్వ, మళ్ళీ అలాగే 15 ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మేడం గారు ఏమైనా ఇద్దామనుకున్నామైనా ఇవి ఈ ఐటమ్స్ ఇస్తే బాగుంటుంది, ఇలాగ ఇస్తే కదా వాళ్ళకు కూడా బాగుంటుంది అని చెప్పి కమిషనర్ గారు చెప్పడం వాళ్ళందరూ కూడా సమయంలో ఈరోజు గడి. అలాగే ఇవాళ మే 3 వరకు మరి లాక్డౌన్ పొడిగించడం మనం చూసాం. ఇవాళ గుంటూరులో ముఖ్యంగా ఎక్కువగా బాగా ప్రబలిస్తుంది కరోనా. మరి మన బహిరంగంగా మనం ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఉంటేనే ఈ కరోనాను మనం కట్టడి చేయగలం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇళ్లలో బయటకు రాకుండా మరి ప్రభుత్వానికి సమాజానికి సహకరించవలసిందిగా అందరినీ కూడా నగరపాలక సంస్థలో పాజిటివ్ కేసెస్
బ్రాడ్గా ఏరియాస్ అన్నింటినీ కూడా ఆరు కంటైన్మెంట్ జోన్లుగా విధించడం, ఇక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ యాక్టివిటీ అంతా కూడా మా పారిశుద్ధ కార్మికుల ద్వారానే జరగడం అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఈ పారిశుద్ధ కార్మికులకి వారి సంక్షేమం కొరకు మరి ఏదైనా చేస్తే బాగుంటుందనే దాదలు మన స్థానిక శాసనసభ్యులు కానీ వారి ఉద్యోగంటే ఈరోజు మన గ్రెయిన్స్ మర్చెంట్స్ అసోసియేషన్ కానివ్వండి, దాల్ మిల్స్ అసోసియేషన్ కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా అంటే రోజువారి ఏం అవసరమో వాళ్ళకి ఇంటి దగ్గర అవన్నీ కూడా ఒక 15 ఐటమ్స్ని లిస్ట్ అవుట్ చేసి మన 1000 రూపాయలు కాస్ట్ తోటే ఈరోజు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వారందరికీ కూడా వర్కర్స్కి ఏర్పాటు చేయాలనేది వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులకి వారికి ఎంత చేసినా కూడా మనం రుణం అనేది తీర్చుకోలేము, ఆ పని వేరే వాళ్ళు కూడా చేయలేదు కాబట్టి వారు ఇలాంటి తరుణంలో వారు ముందుకొచ్చి చేయడం వారి సంక్షేమానికి నిజానికి మనం చేస్తున్నది చాలా చిన్నది అయినప్పటికీ వారి సంక్షేమానికి ఈ విధంగా దాతలు ముందుకు రావడం అనేది వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న పనిచేస్తున్నటువంటి వారి శుద్ధ కార్మికులు చేయాలని అనుకోవడం సంకల్పం కూడా మంచి సంకల్పం. వారి సంక్షేమానికి అందరూ రావడం అనేది వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మిగిలిన మన కార్మికులకు కూడా మేము తప్పనిసరిగా దాతల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పారిశుద్ధ కార్మికులందరికీ కూడా అని సమస్య అనేది ఒకటి బాగా ఉంది. గృహోపయోగాల కోసం ఈ నిత్యావసరకుల్ని మన మద్దాలగిరి గారు ఎమ్మెల్యే గారి ద్వారా వారి చొరవతో వారి ఆదేశంతో మేము కొంతమందిని కలిసి హోల్సేల్ రేట్ సంచాల మధ్యం ప్రదర్శించి మరియు డాల్మిల్స్ తాలూకు ఇతరుల సహా సహకారంతో ఈ రోజున ఈ 15 రకముల సరుకులు అందించడానికి మేము సంసిద్ధమయ్యి వీరందరికీ కూడా మాకు ఏదో వృతాభక్తిగా మా తోచిన సహాయం మేము చేయాలనే ఉద్దేశంతో ఈ ముందుకు రావడం జరిగింది. ఈ దీనికి సహకరించిన మా సోదర సభ్యులకు మిగతా దాతలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక మిగతా కార్మికులకు కూడా మేము ఇట్లానే ప్యాకింగ్ చేసి ఇస్తామండి, మళ్ళీ అది కూడా మీకు తెలియపరుస్తాము. మా గుంటూరు డాల్ మిల్స్ తరఫున ఇప్పుడు కూడా స్పాన్సర్ చేసాము మొన్న 2 ట్రిప్పులు అమ్మా చార్జీస్కి. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో జీవనం కొనసాగిస్తున్న తీరు, ప్రభుత్వం మాత్రం ఇది మామూలుగా భావించి చాలా సాధారణంగా భావిస్తున్నట్టుగా కనపడుతుందనే భావన అందరికీ ఉంది. ఎందుకంటే ఈ రోజున నిన్నటి వరకు కూడా కర్ఫ్యూ ప్రకటించిన తర్వాత నిన్నటి నుంచి 39 మండలాల వరకే రెడ్ జోన్లుగా పరిగణలోకి తీసుకోవాలి, మిగతా అంతా కూడా ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తబోతున్నారు అని చెప్పి ప్రభుత్వం చేసిన సూచనలు ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా సర్వేలు 3 సార్లు చేశామని చెప్తున్నారు, కానీ ఆ సర్వేలు వల్ల సరైన ఫలితాలు వస్తున్నట్టుగా మాత్రం ఎక్కడ కూడా దాఖలాలు కనపట్టలా. ఎందుకంటే ఈ రోజున
వీళ్ళు చేసే సర్వేలు ఒక రకంగా ఉంటే, నిన్నటికి నిన్న కడపలో సర్వే చేస్తుంటే సామాన్యుల్లో పాజిటివ్ కనపడుతుందని చెప్పి అక్కడ కలెక్టరు వీరపాండ్యను ఆయన అంతటికి ఆయన చెప్పాడు. మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, సాధారణ పౌరుల్లో సర్వే చేస్తూ ఉంటుంటే పాజిటివ్ కేసులు బయటపడ్డాయని చెప్పి వారే చెప్తూ ఉన్నారు. మీరు మాత్రం ఇప్పటి వరకు 3 సర్వేలు చేసాం, ఒకసారి 130 లక్షల మందికి చేసాం, తర్వాత 140 లక్షల మంది చేసాం, తర్వాత ఇంకో 146 లక్షల మంది చేసామని చెప్పి మీరు మాత్రం సర్వేలు 3 సార్లు సర్వే చేసినట్టుగా మాత్రం మీరు చెప్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న కడపలో తేలిన అంశం ఇది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణ. అంతేకాకుండా స్వయంగా వైద్యులు చనిపోతూ ఉన్నారు. ఎవరైతే కరోనా వ్యాధిగ్రస్తులకి వైద్యం చేశారో ఆ వైద్యులకి, అంతేకాకుండా ఆ ట్రాన్స్మిషన్లో తహసీల్దార్కి, ఆ తహసీల్దార్తో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ కరోనా వ్యాధి సోకటం అనేది కూడా గమనార్హం. ఎందుకు ఈ అంశాలని నేను ప్రస్తావిస్తున్నానంటే, అంటే మీరు అతి సాధారణంగా ఈ వ్యాధి గురించి పరిగణలో తీసుకుంది కాబట్టి ప్రభుత్వం యొక్క పోకడం మాటల వరకే పరిమితం అవుతుంది కాబట్టి. ఎందుకంటే మీరు ఇంకా పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడరు పరిధిలోనే ఉన్నారనేది నా భావన. నేను వేరే రకంగా చెప్పాలనేది కాదు. మీరు నిజంగా దీని మీద పరిగణలో తీసుకున్నట్లయితే ఇప్పటికే సర్వేలు జరపడమే కాకుండా టెస్టింగ్ అంశాల్లో కూడా చాలా స్పష్టంగా ఉండేది. ఎందుకంటే ఈ రోజున రూరల్, అర్బను ఎక్కడైతే ఇవాళ గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే, గతంలో చూసుకుంటే 10 రోజుల క్రితం 50 ఉంటే ఇవాళ 100 ఉన్నాయి. April 2 50 అనేది తేలితే ఇవాళ 100 ఉన్నాయి, అంటే డబుల్ అయినాయి. కర్నూలులో 2వ స్థాయిలో ఉంది, 3వ స్థాయిలో నెల్లూరు ఉంది. ఈ రకంగా మనం చూసినట్లయితే మీరు కరోనా వ్యాధి పట్ల ఏ రకంగా ఉన్నారు అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. రెండోది, మీరు సహాయం తూతుమంత్రంగా చేస్తున్నారు. సహాయం అంటే రేషన్ ఇస్తే సరిపోద్దా? రేషన్తోనే జీవనం కొనసాగిస్తున్నారా? ప్రభుత్వం చేయాల్సిన అంశాలేంటి? ప్రభుత్వం దేంటిని పరిగణలో తీసుకోవాలి? ఏ రకంగా వివిధ వృత్తుల్లో వైరుధ్యంతో కూడినటువంటి ఈ దేశంలో ఏ రకంగా జీవనం కొనసాగిస్తున్నారో ఒక అవగాహన లేనటువంటి పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వంగా కనపడతా ఉంది. ఇవాళ కార్మికులు కానీ, కర్షకులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేకపోతే అనేక వృత్తుల్లో కొనసాగించే అనేక మంది వారి యొక్క జీవన విధానానికి ఒక అవగాహన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక రేషన్ ఇచ్చేస్తే చేతులు దులిపేసుకుంటే సరిపోద్దా? మేము రేషన్ ఇచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు మంత్రులను, లేకపోతే ముఖ్యమంత్రి అందరూ కూడా చాలా గొప్పగా డోలు వాయించుకున్నట్టుగా ఉన్నారు. ఇంకో ప్రతిదానికి చంద్రబాబు నాయుడు ఇచ్చేయాలి, చంద్రబాబు నాయుడు ఇచ్చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితో మాట్లాడితే ప్రధానమంత్రి దగ్గర నుంచి నువ్వు సహాయం అడగలేదని చెప్పి అడిగి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో ప్రధానమంత్రి మాట్లాడాడు అంటేనే సాధించలేనటువంటి మంత్రులు మీరైతే ఈ సమాజంలో మీకు ప్రజాస్వామ్యం మీద ఇదేనా నమ్మకం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైన పాలన మీరు ఒక పక్కన చేస్తూ సహాయం అందించే విషయంలో కూడా స్పష్టత లేనటువంటి పాలన. ఇవాళ సహాయం 5,000 రూపాయలు అందించమని చెప్పి మేము ఎప్పుడో డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఒక ఊరట, ఇదిగో భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇవాళ భయభ్రాంతులతో ఉంటే ఆ భయాన్ని పోగొట్టే విధానం ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఒక్క సంఘటనలో కూడా వ్యవహరించలేదంటే మీరు ఏ రకమైన పరిపాలన అందిస్తున్నారనేది నా భావన. రెండోది, రాజధాని గురించి ఇప్పటికి 118 రోజులు పైగా ఈనాడు ఈ రోజున రాజధాని మీద పోరాటం చేస్తామంటే, ఒకే రాజధాని ఉండాలని చెప్తే 3 రాజధానులు ఎందుకు చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. 3 రాజధానులు ప్రకటన చేయడమే కాకుండా దాని మీద బిల్లు ప్రవేశపెట్టారు, ఆ బిల్లు వీగిపోయింది. సెలెక్ట్ కమిటీ పంపిస్తే ఈనాడు శాసనమండలిని, ఎవరైతే ఆ సెలెక్ట్ కమిటీ పంపించారో ఆ శాసనమండలిని ఈ రోజున ఆ శాసనమండలిని కూడా రద్దు చేయడానికి మీరు ప్రకటించడం జరిగింది. ఆ శాసనమండలి రద్దు కాలేదు ఇంతవరకు. ఇవాళ సెలెక్ట్ కమిటీకి పంపించకుండా ఉండే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ కూడా మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి వీలేదు. ఎలక్షన్ కమిషనర్ ఏదైతే కరోనాను దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఎన్నికల వాయిదా వేస్తే అతన్ని తీశారు, కొత్త అతన్ని వేశారు. ఎవరు ఆ కొత్త అతను, ఎందుకు వేశారు, అతను క్వారంటైన్ జరిగిందా లేదా, చంద్రబాబు నాయుడుకి అయితే క్వారంటైన్లో పెట్టమంటున్నారు, బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఆయనకి క్వారంటైన్లో పెట్టకుండా మీరు గౌక్కిని ఇచ్చారని చెప్పి మనం అడిగితే
అయ్యో ఆయన ఎస్సీ చెందినవాడు, ఆయన మీరు ఏంటి అట్లా మాట్లాడుతున్నారని చెప్పి వేసి ఆయన ఎస్సీయో బీసీయో ఓసీయో ఎవరికైనా తెలుసా? మీరు ముందరగా ప్రకటించారా? లేకపోతే ఎస్సీకే వేస్తున్నామని చెప్పో, లేకపోతే హైకోర్టు జడ్జిని వేస్తున్నామని చెప్పో, లేకపోతే ఏదైనా ప్రకటించారా? దేనికి ప్రకటించారో, ఎందుకు ప్రకటించారో, ఏ రకంగా ఆయన తీసేశారో, దేనికి తీసేశారో, ఎన్నికల ప్రక్రియ మధ్యంతరంలో ఉండగానే మీరు ఆయన తీసిన విధానం అంటే మీ నియంతృత్వ పోకడికి ఎదురుగా ఎవరైతే నిలుస్తారో వాళ్ళనే మీరు అణిచివేసే ధోరణి, వాళ్ళ మీద వేటు వేసే ధోరణి. అయ్యా ఈ రాష్ట్రంలో ఈ సక్రమంగా అందట్లేదు, ఈ వైద్యులకి ఈ రకమైన సహాయం జరగాలి, మాస్కులు లేవు లేదా ఇంకోటి లేవు అని చెప్పి చెప్పిన వాళ్ళ మీద వేటు వేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పిందే వేదం, మీరు నడిచిందే బాట. అంతేగాని ఎవరు ఏ రకంగా మాట్లాడినా కూడా మీరు దాన్ని ఆహ్వానించే పని లేదు, అనుమతించే పని లేదు. అందుకే ఈరోజున మేము చెప్తా ఉన్నాం ఒకే రాజధాని అని చెప్పి చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్పాం. అది ప్రజా రాజధాని, అమరావతి రాజధానిగానే ఉండాలి అని చెప్పేది మా డిమాండు. అంతేకాకుండా ఈనాడు కరోనా వ్యాధికి గురైన ఎక్కడైనా సరే మరణం సంభవిస్తే వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదవాడిగా పరిగణించబడి ఉన్నాడో వారందరికీ కూడా వెంటనే 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని మీరు మా సహాయంగా చెప్పుకుంటూ మీ యొక్క పార్టీ కార్యకర్తల చేత లేకపోతే ఎలక్షన్లో ఎవరైతే అభ్యర్థులుగా నుంచున్నారో వాళ్ళ చేత ఈ సహాయం చేయించే కార్యక్రమాలని, ఇట్లాంటి అక్రమమైన కార్యక్రమాలను, అప్రజాస్వామ్య కార్యక్రమాలని, రాజ్యాంగాన్ని అబాసుపాలు చేసే కార్యక్రమాన్ని చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తామన్నాం. నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బైబిల్ పట్టుకొని నేను ఏ ప్రాంతం చూడను, ఏ పార్టీని చూడను, ఏ కులాన్ని చూడను, అందరిని సమానంగా చూస్తానని చెప్పి ప్రమాణం చేశాను. కానీ ప్రస్తుతం ఆయన యేసు మార్గం తప్పిపోయాడు, తప్పిపోయి తను సైతానుగా మారి రాష్ట్ర ప్రజలను రక్షించాల్సింది పోయి సైతానుగా మారి అనేక రకాలుగా హింసపెడుతున్నాడు. మీకు ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో సీఎం నివాసం ఉంటున్నాడు. ఈ కరోనా ఎంత ఉధృతంగా ఉందో చూడండి. ఈ జిల్లాలోనే ఆయన అరికట్టలేకపోతున్నాడు. ఆయన నిమ్మగడ్డ విషయంలో రాత్రిపూట నిద్రపోకుండా రహస్య జీవోలు జారీ చేస్తున్నాడు. ఏది అవసరమో ఆయనకేం పట్టలేదు. ఈ విలయతాండం చేస్తున్న ఈ కరోనాని మన జిల్లాలో ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అతను ఒక సైతానుగా మారి ఈ రాష్ట్రాన్ని మరి ఏం చేయాలనుకుంటున్నాడో మరి ఆయనకే తెలియాలి. నియంత పాలన చేస్తున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మేము ఈ ప్రజల పట్ల కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడి జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చి రాష్ట్ర ప్రజలందరినీ కాపాడేట్టుగా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అట్లాగే ఈరోజు దీక్షకు ముఖ్య కారణాలు ఈ కరోనా వైరస్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి మా పార్టీ తరఫున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు చేస్తున్నాం. అట్లాగే ప్రతి పేదవాడికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవన్నీ ఒకే రాజధాని, ఆ రాజధాని కూడా అమరావతే ఉండాలి రాష్ట్ర ప్రజలకి అని చెప్పి కోరుకుంటున్నాం. సెలవు. మొదలయ్యి ఈ రోజుకి 120వ రోజు అండి. అలాగే కరోనా మన లాక్డౌన్లో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి చెప్పినట్టు 29 గ్రామాల్లో రైతులు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో కూర్చొని ఇంకా అమరావతి కోసం పోరాడుతూనే ఉన్నారు. అలా వాళ్ళ ఇళ్లల్లో కూర్చొని పోరాడుతున్నా కూడా పోలీసులు ఆంక్షలు పెట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, ఎందుకు మీ మీద కేసులు పెట్టకూడదు, మీరు ఇంకా దీక్ష కొనసాగిస్తారు.
ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా మరి అక్కడ వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లకి ఈ పీపీఈ ఎక్విప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఈ బీఎఫ్పి 99 మాస్కులు, ఇవి మోరాలెస్ ఈక్వలెంట్ N95 మాస్కులు, వీటిని కూడా మేము ఈరోజు ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ అందరికి కూడా అందజేస్తూ ఉన్నాం. దాదాపుగా 300 మాస్కులను ఈరోజు వాళ్ళకి అందజేస్తున్నాం. అదేవిధంగా ఒక 10 పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గమనించినట్టయితే ముఖ్యంగా ఎవరైతే వైద్యులు ఈరోజు కరోనా సంబంధించి వైద్యం చేస్తున్నటువంటి ముందు ఫ్రంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి డాక్టర్స్కి ఈరోజు మాస్కులు లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి వాళ్ళకి సరైనటువంటి మాస్కులు ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు కూడా వైద్యం చేయలేనటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకొని హుటాహుటిన మేము తమిళనాడులో కోయిల్పట్టు దగ్గర నుంచి అక్కడ ఉన్న ఒక ఇండస్ట్రీతో మాట్లాడి అక్కడ నుంచి మాస్కులను తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఏదైనా సరే ఇటువంటి సామాజిక బాధ్యతగా మేము భావించి ఎటువంటి విపత్తులు సంభవించినా, ఏదో తుఫాన్లప్పుడు కానివ్వండి, లేదు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు కూడాను ఈ ఆంధ్ర మేధావుల ఫోరం ముందుండి మా వంతు బాధ్యతగా మేము కృషి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మా గౌరవ అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వైరస్ విపత్తులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర మేధావుల వేదిక ఆధ్వర్యంలో చలసాని శ్రీనివాస్ గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి, అసోసియేషన్ వాళ్ళకి, జూనియర్ డాక్టర్స్కి మరి మాస్కులు, అదేవిధంగా 5 లీటర్ల క్యాన్లు, తర్వాత 100 ml మరి లిక్విడ్స్ కూడా మరి అందజేయడం జరిగింది. సుమారు 20,000 మాస్కులు మరి రాష్ట్రవ్యాప్తంగా మరి చలసాని శ్రీనివాస్ గారు పంపించడం జరిగింది. దానిలో భాగంగా కర్నూలు, కడప, అనంతపురం, అలాగే నెల్లూరు అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరులో కూడా మరి ఈ జూనియర్ డాక్టర్స్కి మాస్కులు, పీపీఈలు మరి అందజేయడం జరుగుతుంది. అలాగే మొన్న జీఈహెచ్లో సూపరింటెండెంట్ గారికి, అక్కడ అసోసియేషన్ వాళ్ళకి కూడా మొన్న 3 రోజుల క్రితం కూడా మరి ఈ మాస్కులు శ్రీనివాస్ గారు పంపగా వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే విలేకరుల మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైద్య సదుపాయం అందిస్తున్నారో వారందరికీ కూడా ఈ మాస్కులు అందజేసి మరి ఈ శానిటైజర్స్ కూడా అందజేసి మరి ఈ విపత్తులో ఆంధ్ర మేధావుల ఫోరం చాలా క్రియాశీలకంగా వీళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చింది. దానికి ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ పోయి పెట్టు.